ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు ఎవరి మీద ఎక్కువ కోపం ఉంది? డెఫినెట్గా తేజస్విని గారు, బాబు గారు. అవునా? అసలు బాబు గోగినేని మీకు ఎందుకు అసలు అంత పని? తేజస్విని అంటే ఏదో అమ్మాయి చేయి పట్టుకున్నారేనో, ఏదో అమ్మాయి చేయండి, అమ్మాయి కాదు అమ్మాయి, మీరంటే అసలు ఆడవాళ్ళకి ఇష్టం లేదని ఏదో చెప్పింది అన్నారు కదా. అమ్మాయి నేను భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా తింటున్నా ఉంది. అండ్ నే అమ్మాయి చాలా టైంలో బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుంది, అవి టెలికాస్ట్ అవే తెలియదు, నేను ఏ ఎపిసోడ్ చూడలేదు కాబట్టి. టెలికాస్ట్ చాలా టైంలో బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుంది. బేసిక్గా మర్యాద అనేది ఉండదు. సో ఒక మనిషికి బేసిక్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా ఒక మనిషి గురించి ఒక మనిషి తెలియనప్పుడు ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకోలేదో, సో ఆబ్వియస్లీ నా దృష్టిలో వాళ్ళు బ్యాడ్. అండ్ బాబు గోగినేని గారు బేసిక్గా అతని గురించి ఏబిఎన్లో ఆ బీపీది సంథింగ్ ఒక పట్టుకోవడం, దొంగలు పట్టుకోవడం చూసాను. అంటే తప్పుగా చీట్ చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు, కానీ అతను అక్కడ చేసేది ప్రతిదీ ప్రతి టాస్క్ చీటింగే. సో అతను దొంగల్ని పట్టుకునే దొంగని పట్టుకున్న దొంగని నేచురల్గా ఈ టాస్క్లో. సో అతను బేసిక్ ఏంటంటే ఒకనొక టైంలో అతను కౌశల్ని బయటికి పంపించాలి. కౌశల్తో గొడవ పడిన ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఈసారి కౌశల్తో గొడవ పడకుండానే కౌశలే బయటికి వెళ్తాడు అని ప్రూవ్ చేయాలి అని నేను మొన్న రెండు మూడు ప్రోమోస్ చూస్తే అర్థమైంది అనమాట. సో ఇవన్నీ నాకు ఎప్పుడైతే అతను నా లెవెల్ గురించి మాట్లాడాడు, కౌశల్ లెవెల్ ఏంటి, అతని లెవెల్ నాతో నా లెవెల్కి అతని లెవెల్కి ఏంటి అన్నప్పుడు, సో ఒక మనిషి లెవెల్ గురించి ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు, సో ఆ లెవెల్ అనేది బయట నా కష్టం నా లెవెల్, నా విన్ నా లెవెల్. నేను నిజంగా నేను కప్పు చేతిలో పట్టుకున్న తర్వాత ప్రతి కంటెస్టెంట్ ముందుకెళ్ళి, సార్ మీరు నా లెవెల్ అన్నారు కదా సార్, దిస్ ఈజ్ మై లెవెల్, మీరు నా వాల్యూ అన్నారు కదా, దిస్ ఇస్ మై వాల్యూ, మీరు చీఫ్ ఫెలో అన్నారు కదా, చీఫ్ ఫెలో వన్ దిస్, ఐ వాంట్ టు షో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కాకపోతే షో అయిపోయిన తర్వాత ది గేమ్ ఈ ఓన్లీ 60 seconds టు టాక్. ఆ 60 seconds నా తల్లి గురించి, నేను సంపాదించిన డబ్బు క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తారని చెప్పడం తప్ప నాకు ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదు యాక్చువల్గా, లేకపోతే చాలా మాట్లాడాలనుకున్నాను. ఆ ముందు ఆ ముగ్గురు ఉన్నప్పుడు యాక్చువల్గా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం 10 lakh క్యాష్ పెట్టి ఎవరైతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండరు అనుకుంటున్నారో క్యాష్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కాకపోతే ఈసారి చెప్పలేదు, బ్రెందు చెప్పలేదు, తెలియదు. అప్పుడు నేను లెగిసి, సార్ నిజంగా ఈ క్యాష్ నేను పట్టుకుని వెళ్ళిపోయాను సార్, ఎందుకంటే అట్లీస్ట్ వస్తాదో రాదో అన్న టెన్షన్తో వెయిట్ చేసే కన్నా ఈ డబ్బులు తీసుకెళ్ళి అట్లీస్ట్ ఒక 10 క్యాన్సర్ పేషెంట్స్ కన్నా హెల్ప్ చేయొచ్చు అనుకుని పట్టుకెళ్ళిపోయాను. కానీ పట్టుకెళ్ళే ముందు వీళ్ళిద్దరూ ఎవరైతే మిగిలారో, ఐ ఫెల్ట్ దే ఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దిస్. సో ఎప్పుడైతే వాళ్ళు నిజంగా వాళ్ళు డిజర్వ్డ్ అయ్యి ఉంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కొట్టి, డెఫినెట్గా నువ్వు నాకన్నా చాలా బాగా గేమ్ ఆడావు, యూ డిజర్వ్ ఫర్ దిస్, అండ్ ఈ టైటిల్కి నేను డిజర్వ్డ్ కాదు, నేను 10 lakh తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాను. ఓకే, బట్ నాకు వాళ్ళిద్దరు విషయంలో ఐ ఫెల్ట్ దట్ దే ఆర్ నాట్ డిజర్వ్డ్ అండ్ ఐ సెడ్ దట్ నేను చెప్పాలనుకున్నాను, నాకు వీళ్ళిద్దరు ఎవరు డిజర్వ్ అయినా నేను వెళ్ళిపోయామని, కానీ నాకు డిజర్వ్డ్ అనిపించలేదు కాబట్టి ఐ వాంట్ టు స్టే బ్యాక్, ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ విన్. సో ఇప్పుడు అయితే బాబు గోయనికి మీకు వ్యక్తిగతంగా వైరం వచ్చేసినట్టేనా? వ్యక్తిగతంగా అంటే బేసిక్గా అతను నాకు 4th week వరకు చాలా క్లోజ్. నాకు హౌస్లో కొంచెం మెచ్యూర్డ్ లెవెల్స్ ఉన్న మనిషి కాబట్టి ప్రతి ఎపిసోడ్లో ప్రతిరోజు నేను ఖాళీగా ఉన్న ప్రతిసారి అతనితో కూర్చుని చాలా మాట్లాడుకున్నాం. అండ్ అతను చాలా ప్రపంచంలో చాలా విషయాలను చెప్పడం జరిగింది. సో ఐ లైక్ హిమ్ సమ్ హౌ యాక్చువల్లీ. సో అతని నాలెడ్జ్కి ఐ వాజ్ లైక్ కొంచెం ట్రాప్ నేనయ్యాను యాక్చువల్గా. సో హీఈస్ గుడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. అతను ఒకసారి హిప్నోటిజం చేయడానికి ఏదో చేస్తూ ఉంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు, హిప్నోటిజం చేయకూడదని హౌస్లో. బట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్, కానీ ఆ ఇంప్రెషన్లో ఏంటంటే ఐ షేర్డ్ సమ్ ఆఫ్ మై పర్సనల్ థింగ్స్. ఓకే, సో ఒక ఎపిసోడ్లో ఎప్పుడైతే అతను నాకు యాంటీగా మారారో, హీ షేర్డ్ ఆల్ దిస్ పర్సనల్ థింగ్స్ టు నాని గారు. కౌశల్ ప్రబుద్ధుడు దీ సెయింగ్ సమ్థింగ్ ఏవేవో చెప్పి చేస్తాను. సో ఒక పర్సనల్గా ఒక బ్రదర్గా నేను మీతో షేర్ చేసుకుని పర్సనల్గా షేర్ చేసుకున్న థింగ్స్ గురించి హౌ కెన్ యూ సే దట్ అని ఐ ఫెల్ట్ బ్యాడ్. ఓకే, సో లక్కీగా ఏంటంటే ఆ ఎపిసోడ్లో నో ఎలిమినేషన్, సో హీ వాజ్ నాట్ ఎలిమినేటెడ్ అనమాట. సో నెక్స్ట్ టైము అతను మూవీ ఆర్ట్ అసోసియేషన్ గురించి చాలా మాట్లాడినారు, సో అప్పుడు కూడా నేను ఆన్సర్ చేశాను యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ మెంబర్గా. తర్వాత
అతను రాజమౌళి గారిని అతను దేవుడు నమ్మరు కాబట్టి అతను ఒక స్టోరీ అప్పుడు నేను ఒక సిచ్యువేషన్లో హౌస్లో నేను అతను చెప్పడం ప్రకారం నేను సిటీ బస్సు ఎప్పుడు ఎక్కను ఆ సిటీ బస్సు ఎక్కుతాను ఎప్పుడు కార్లో వెళ్ళను నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తాను అన్నప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం యూజ్ చేస్తారు అని అడిగాను. సో వాళ్ళు మాత్రం కార్లో వెళ్తారంటారు. సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు మీరేం ఫాలో అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వాలి కదా సార్. ఇప్పుడు రాజమౌళి గారు కిరవాణి గారు వాళ్ళ విషయాలు మీకు ఎందుకు సార్, వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం ఫాలో అవుతాయి అన్నప్పుడు క్వశ్చన్ చేయడం జరిగింది. నేను అదే రేస్ చేయడం జరిగింది. దాంతోపాటు అతను ప్రతి గేమ్లోని చీటింగ్ చేస్తూ వచ్చారు కాబట్టి అతను చీటింగ్ చేసే విధానం నచ్చలేదు కాబట్టి అతను నేను పాయింట్ అవుట్ చేయడం జరిగింది. ఏం బాగానే ఉందండి. కానీ అది అక్కడితో వదిలేశారా లేదా బయటకు వచ్చాక కూడా? నేను బయటకు వచ్చిన ఈ వారం రోజుల్లో మీరు మాట్లాడుకున్నారా? అసలు ఈ వారం రోజుల్లో బయటకు వచ్చిన వారం రోజులు బయటకు వచ్చిన తర్వాత యూ డోంట్ బిలీవ్ సార్, బయటకు వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ వన్ కంటెస్టెంట్ కాల్ మీ టిల్ నౌ. అక్కడ కంగ్రాచులేషన్ చెప్పారు కొంతమంది, కొంతమంది అసలు చెప్పలేదు. బట్ నేను ఒక టాస్క్లో నాకు కంగ్రాట్స్ చెప్పలేదని చెప్పి కూడా ఫీల్ అయిన టాస్క్లు కూడా ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత కొంతమంది క్లాప్స్ కొట్టేయలేదు అసలు. నేను గెలిచినప్పుడు ప్రతి బిగ్ బాస్ మీరు చూసుకుంటే ఒక కంటెస్టెంట్ గెలిచినప్పుడు అతని గెలుపుకి మెచ్చుకుంటూ నుంచుని క్లాప్స్ కొడతారు. మా కంటెస్టెంట్స్ ఒక్కళ్ళు కూడా నుంచోలేదు సార్, అందులో సగం మంది తప్పట్లే కొట్టలేదు. సో ఎప్పుడైతే బిగ్ బాస్లో ఉన్నప్పుడే కాదు, బిగ్ బాస్ అయిపోయినప్పుడు కూడా ఒక వ్యక్తి గెలుపుని ఎప్పుడైతే ఎవరు స్వీకరించలేదో ఐ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ. గేమ్ గేమ్గానే చూడండి అంటారు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత గేమ్ గేమ్గానే చూసినప్పుడు ఒక గేమ్ గెలిచిన వ్యక్తికి ఒక ఎప్రిషియేషన్ లేనప్పుడు, ఎప్రిషియేషన్ ఇవ్వనప్పుడు వాట్ ఈస్ ద గేమ్ సార్? సరే, అంటే మనం అది నాకు నేను చెప్పలేను అది. బట్ అంటే వాళ్ళందరూ రిలేషన్స్ పెట్టుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా ఉందాం అలా ఉందాం అని. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎవరిని అక్క బావ అన్న తమ్ముడు అని ఏమీ అనలేదు కదా, చెల్లి అని. అందుకని నేను అనలేదు. నేను చాలా మంది చాలా సందర్భాల్లో మీరందరూ ఇంట్లో రకరకాల విధంగా రిలేషన్స్ పెట్టుకున్నారు, బట్ కౌశల్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత మీ అందరితో పర్సనల్ గా మీకు మీకు ఉన్న రిలేషన్ కన్నా ఎక్కువ రిలేషన్ ఉంటుంది. బికాస్ నేను మీతో 113 డేస్ ట్రావెల్ అయ్యాను, మీరు నాకు 113 డేస్ మీరు నాకు భోజనం పెట్టారు. సో నా బాండింగ్ మీకు ఎక్కువ ఉంటుంది అన్న అని నేను చెప్పడం జరిగింది. బట్ నాకు బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. బట్ అయినా కూడా నేను ఎవరిని బ్యాడ్గా చెప్పకుండా ఆ తనీష్ అయితే తనీష్ గారు హీ సైడ్ బయటకు వచ్చాక నేను సంగతి చూసుకుంటాం కొట్టేస్తాను అన్నారు. ఒకళ్ళేమో చీఫ్ ఫెలో అన్నారు, ఒకళ్ళేమో బయటకు రాని సంగతి చూసుకుంటాన్నారు. మొన్న ఒక లైవ్లో ఒక ఫ్యాన్ అడిగిన క్వశ్చన్ కూడా గేమ్ అయిపోయింది, ఇస్ దేర్ నథింగ్, అసలు ఇంకా వాటి గురించి మాట్లాడదని చెప్పడం జరిగింది యాక్చువల్లీ. సో ఇప్పుడు గీతా మాదిరి ఫైనల్గా అప్పుడు ఆవిడైనా చప్పట్లు కొట్టిందా మీ ఇద్దరు మిగిలిన? ఇప్పుడు గీతా మాదిరి గారు అంటే నేను నా ముందు వీళ్ళున్నారు, తన పక్కన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఓకే, పర్లేదు, కొన్ని రన్నర్ అప్ అన్న చెప్పారు కదా. సో ఈ వీళ్ళందరూ కూడా చెప్పారు కంగ్రాచులేషన్స్, బట్ ఎవరు నుంచుని తప్పట్లు కొట్టలేదు. యూజువల్గా ఏంటంటే చాలా మంది ట్రోల్స్లో అన్ని తమిళ్ హిందీ అన్ని బిగ్ బాస్లు గెలిస్తే నుంచుని తప్పట్లు కొట్టారు. నా ఒక్క సీజన్ నా ఫోటో పెట్టి నేను ఇలా నేను గెలిచినప్పుడు ఒక్కరు కూడా నుంచో మరి తెలివితేడతో వాళ్ళందరూ మాయ చేసి గెలిచితే అది గెలుపు గెలిపే కదా సార్. నేను అండర్మైన్ చేయటం కాదు, ఎప్రిషియేషన్ పాపం వాళ్ళ మీద. అంటే నేను వాళ్ళ పొజిషన్ లో ఉంటే గెలిచినందుకు నేను నిజంగా అదే చెప్తున్నా. వాళ్ళకి 113 రోజులు అయిపోతే కానీ తెలియలే మనం అంతా ట్రాప్ లో పడిపోయాము అనవసరం. వాళ్ళ గొయ్యిస్తున్నప్పుడు అది కాదండి, మోసపోయాము తెలిసినప్పుడు బాధపడటం తప్ప చప్పట్లు ఎక్కడ కొడతారు ఇంకా సార్. వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకున్నారు సార్, అదే చెప్తున్నా. నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకోలే, మీరు తవ్విన గొంతులు వాళ్ళు పడ్డారు. నేను గొయ్యి తవ్వడానికి ట్రాప్ అది ట్రాప్ లో పడ్డారు. నేను గొయ్యి తవ్వి వెయిట్ చేస్తే డిఫరెంట్ సార్. వాళ్ళ వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడిన తర్వాత నేను వాళ్ళ మీద పడడం డిఫరెంట్. మాధవీలత అని ఆవిడ అడుగుతున్నాడు. హే హాయ్ హలో, ఇట్స్ మీ మాధవీలత. వెల్ కంగ్రాచులేషన్స్ కౌశల్ అండ్ ద వే యూ ప్లేడ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, ఐ లైక్ ఇట్. ఐ హావ్ ఏ సజెషన్ ఫర్ యూ. అందరి కంప్లైంట్ కూడా అదే, ద కమ్యూనికేషన్ ప్రాబ్లమ్.
అంటే నాలుగు రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఉండదు, నాలుగోది ఆన్సర్ వస్తుంది. అది ఎందుకు అన్నది నాకు అండర్స్టాండ్ అయింది, బట్ పీపుల్కి అది కన్వే అవ్వడంలో చాలా డిఫరెంట్గా కన్వే అవుతుంది. అలా కాకుండా నెగిటివ్గా కన్వే అవ్వకూడదు అంటే ద స్ట్రైట్ పాయింట్, అన్ని విషయాల్లో ఎంత స్ట్రైట్గా ఉంటారో. సో మన మనసులో ఉన్న పాయింట్స్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ హార్ష్గా అయినా పర్లేదు, ఫస్ట్ చెప్పాలనుకున్న పాయింట్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తే బాగుంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ కూడా హ్యూమన్ అన్నాక చాలా మిస్టేక్స్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో ఆ ఒక్క చిన్న ప్రాబ్లమ్ని ఇట్ జస్ట్ ఎ కరెక్షన్, అది తప్పు కూడా కాదు. అంటే బేసిక్గా బయటకు వచ్చిన తర్వాత, థ్యాంక్స్ మాధవిలత గారు, బయటకు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ అంటే నా గురించి చెప్తుందా? సో కమ్యూనికేషన్ అనేది బేసిక్గా బయటకు వచ్చిన తర్వాత నేను ఎపిసోడ్స్ నిజంగా ఒక్కడ కూడా చూడలేదు. ఇప్పటికి వచ్చి అప్పుడప్పుడు ఆ ర్యాలీస్, వీడియోస్, ప్రోమోస్ చూస్తే మనం పిన్ పాయింటెడ్గా ఉండకపోతే ఏమవుతుందంటే సొదలాగా అవుతాయి ఒక్కోసారి. సో అట్లా కొన్ని సందర్భాలు ఏంటంటే లాంగ్ కాన్వర్సేషన్ జరిగింది అనుకోండి, విసుగొస్తుంది. అంటే బేసిక్గా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనికేషన్స్లో నాకు ఫస్ట్ మూడు సార్లు నాకు అనవసరం అనిపిస్తుంది. ఎప్పుడు అవసరం అయితే నేను అప్పుడే మాడతాను. యాక్చువల్గా అవసరం లేనప్పుడు వాళ్ళు వాళ్ళు పడ్డారు గోతులను కానీ మాడతారు, మాడతాను. అంటే గోయి తీసుకుని కూర్చుంది వాళ్ళ కోసమే సార్ వాళ్ళు. అంటే మిగిలిన సార్ అనవసరం. నేను యాక్చువల్గా నేను చాలా తక్కువ మాట్లాడుతాను, బుర్రలో కాలేసేదాకా లాగారు. నేను బయట చాలా తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాట్లాడితే నా ఎనర్జీ లాస్. ఇప్పుడు అలవాటు ఇంకా పోలే, మీకు హ్యాంగ్ ఓవర్ ఇంకా నడుస్తున్నట్టు ఉంది. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు కదా, గేమ్ వెళ్లే ముందు లేదు, అప్పటి వరకు మాట్లాడరు. గేమ్ నుంచి వచ్చాక ఎక్కువ మాట్లాడుతున్నారు, బికాజ్ వాళ్ళకి ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చి ఇచ్చి చెప్పి చెప్పి. ఇప్పటిగా 4-5 ఇంటర్వ్యూలు అయితే కొంచెం కూల్ అయ్యేవాడిని. కౌశల్ గారు ఎక్కువ మాట్లాడరు, అదే అదే మాట్లాడండి మాట్లాడండి అన్న కూడా ఏదో. ఎక్కువ మాడితే ఎనర్జీ ఎక్కువ వేస్ట్ ఎందుకు చేసుకోవడం అని చెప్పి చాలా అవసరం అయినప్పుడే మాడతా ఉంటాను. ఇంట్లో కూడా చాలా మందికి 13 డేస్ లో ఎప్పుడన్నా మీ ఆయన్ని మరీ ఎక్కువ అవమానిస్తున్నారని గానీ ఏదైనా అనిపించి ఏడ్చారా? రోజు ఏడుస్తూనే ఉన్నాను, ఒకసారి కాదు. లైక్ కిరీటి గారు ఎపిసోడ్ బాగా ఏడ్చాను. కౌశల్ గారు నేను వెళ్ళిపోతాను, వేరే వాళ్ళకి ఇచ్చేయండి హెల్మెట్, నేను వెళ్ళిపోతాను, మా వైఫ్ చూస్తే ఏమనుకుంటుంది, మా పిల్లల్ని ఏమనుకుతున్నప్పుడు ఏడ్చాను. యాపిల్ టాస్క్ అప్పుడు బాగా ఏడ్చాను. యాపిల్ టాస్క్ నేను ఎప్పుడు గెలుపు గురించి ఓటమి గురించి ఆడవలేదు, ద వే హౌ దే ఆర్ ట్రీటింగ్. అరే అది మీకు కూడా తెలియదా ఆయన ఎంత మాయ చేస్తున్నాడు వాళ్ళని? అట్లా చేసేటప్పుడు అనుకుందాం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు, మామూలుగా పడితే ఓకే, వాళ్ళు ఎలా పడ్డారు అనేది క్వశ్చన్, ఎలాంటి మాటలు వాడారు అనేది క్వశ్చన్, పబ్లిక్ గా ఒక షో రియాలిటీ షో చేసినప్పుడు క్వశ్చన్. అది కదండి మనం ఎలా పడినా ఎవరు తీసినదైనా సరే మన కౌశల్ తీసినట్లు పడ్డప్పుడు అమ్మని ఏమంటారు కదా అంటారు కదా. ఏ సిచ్యువేషన్ ని ఎలా మోల్డ్ చేసుకోవాలో తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే అన్యాయంగా నా మీద నెట్టడం చేశారో ఐ నో ఇది నేను చేయలేదు, ఇది నేను చేసింది కాదు. నేనేమంటానంటే నెట్టడం చేశారు అని మీరు అంటారు, నెట్టేలా చేశారు మీరు అని నేనంటా. అక్కడ ముందు ప్రతి ఎగ్జాంపుల్ యాపిల్ టాస్క్ లో ఒకళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల్ని పట్టుకుని ఎత్తుకుని జైల్లో పెట్టడానికి ట్రై చేశారు, ఒక్కళ్ళు మాట్లాడలేదు. నేను నాకు కనిపిస్తున్న యాపిల్ని తీసుకున్నప్పుడు అరిశారు, నాకు అర్థమైపోయింది అక్కడ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఫ్రెండ్స్, మీ బంధాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. మీరు నెక్స్ట్ నామినేట్ చేయకుండా ఒక ఉన్న బంధాన్ని మీరు ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇక్కడ అది వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిన సిచ్యువేషన్. వాళ్ళేమో బంధం అనే చక్రబంధంలో చిక్కుకున్నారు, మీరేమో ఆ బంధాలకు అతీతంగా కావాలని పెట్టుకున్నారు. అందుకని ఎవరిని వరుస పెట్టి పిలవలేదు. అది చాలా ప్లాన్డ్ గానే చేశారు. అది అంటే నా గేమ్ కదా, అవసరం లేదు సార్. అది నేను అనేది ఏంటంటే యు నో దట్ ఐ నో, అంటే ఐ నో దట్ రిలేషన్స్. నాకు బయట కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్, నేను నా ఫ్యామిలీ నా పిల్లలు, ఓకే నా పిల్లలే నా ఫ్యామిలీ, వాళ్ళే నా ఫ్రెండ్స్, ఓకే గుడ్. అంతకు మించి నేను నాకు షూటింగ్ లేకపోతే ఆఫీసు, అది అంతే. నేను ఫ్రెండ్స్ని పెట్టుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి. ఐ డోంట్ వేస్ట్ ఎ సింగిల్ మినిట్ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ ఎవ్రీ మినిట్ ఇస్ వాల్యుబుల్ టైమ్ ఫర్ మీ. సో ఎవ్రీ టైమ్ ఐ విల్ థింక్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. సో ఏదైతే బయట నేను చేస్తూ ఈ 20 ఇయర్స్ వచ్చానో సేమ్ థింగ్ హ్యాపెన్ దేర్ ఆల్సో.
నేను ఎవరిని గెలకలేదు, వాళ్ళు గెలిపించుకుంటే నేను మాట్లాడిన తప్ప. నేను చెప్పింది అయితే అదే, ఇప్పుడు అదే చెబుతున్నారు, స్లోలీ యువర్ కమింగ్ అవుట్. అంటే అంటే ఇప్పుడు ఒక గేమర్ కి వాళ్ళు చేసింది తప్పు అని తెలిసినప్పుడు అడగడంలో అడగడంలోనే ఉన్నదే గేమ్. పార్టిసిపెంట్ గా మీరు కరెక్ట్ అండి, దాన్ని నేను తప్పుపట్టను. ఇప్పుడు ఏ ఆట కూడా అవతలవాడు, ఇప్పుడు క్రికెట్ ఉంటే వాడు అవుట్ అయ్యేటట్టుగా బ్యాల్ వేస్తాడు కదా, అంతే ఏముంది, అది అట్ట అట్టేసా నాకు ఇట్ అయ్యాను అంటే కుదరదు కదా, సేమ్ అంతే. ఓకే, ఇదే ఫైనల్గా ఏంటంటే మీరు బిగ్ బాస్ విన్నర్గా వచ్చారు బయటికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక బెటర్ లైఫ్ అనేది వస్తుంది అనేది మీ హోప్? అంటే మారుతి గారు ఇందాకన్నట్టు బయటకు వచ్చిన తర్వాత మీరు లైఫ్ ఎలా ఉంటుంది అనుకున్నారు కదా, సో నేను నిజంగా నేను నా రెండు కళ్ళని, ఒకటి కన్న తల్లి ఒకటి కళామ తల్లి నమ్ముతూ వచ్చాను. అంటే మా ఫ్యామిలీ ఈజ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎప్పుడైతే నా కన్న తల్లి నా లైఫ్లో లేదో, ఆ కళామ తల్లి ఒక్కతే నాకు లైఫ్ అంతా నాతో ఉండాల్సిన తల్లి అన్నమాట. సో నా కన్న తల్లికి నేను యాక్టర్ కావాలంటే చాలా ఇష్టం అన్నమాట. నేను టీవీలో వస్తే ఆవిడ మొత్తం అపార్ట్మెంట్ అంతా తలుపు కొట్టి చూపించి ఆవిడ వచ్చేసరికి నేను టీవీలో ఉండేవాను కాదు, చిన్న చిన్న రోల్స్కి అయిపోయేది. ఆవిడ నేను ఒక పేజెంట్కి వెళ్ళినప్పుడు ఆవిడ మంగళసూత్రం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో నన్ను పంపించింది డ్రెస్సెస్ కొని. సో ఎప్పుడైతే నా కోసం నేను లైఫ్లో ఎదగాలని మా ఫాదర్ కూడా సక్సెస్ అవ్వకుండా ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. ఆ స్ట్రగుల్ నా నన్ను అవ్వకూడదు, నాకు ఒక 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 దేవుడు ఒక డిఫరెంట్ రూపం ఒక అందం ఇచ్చారు కాబట్టి, ఒక టాలెంట్ ఇచ్చారు కాబట్టి, ఆ టాలెంట్ ఆవిడ ఉన్నప్పుడే చూసింది కాబట్టి హీ విల్ బికమ్ సంథింగ్ అని చెప్పి ఆవిడకి ఉంది. కాకపోతే ఎప్పుడైతే నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొంచెం కొంచెం పేరు తెచ్చుకున్న టైంలో షీఈ్ నో మోర్. అట్లీస్ట్ ఇప్పుడైనా నా కన్న తల్లి ఎలాగో లేదు కాబట్టి అట్లీస్ట్ మా అంటే కళమ్మ తల్లిని ఐ వాంట్ టు మేక్ లైక్ మై మదర్ అండ్ ఐ హ్యావ్ టు అచీవ్ హర్ అండ్ ఐ హ్యావ్ టు ఇంప్రెస్ హర్.